హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడి ఉండెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత ఆయన నేర్చుకొని ఉన్నాడు. ఆయన కుమారుడు తండ్రి పంపగా ఈ లోకాన్ని రక్షించుట కొరకు లోక రక్షకుడిగా జన్మించి ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు ఆయన శరీరధారి అయ్యున్న దినములలో ఈ లోకములో ఆయన జీవించిన కాలమంతా కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ప్రార్థనలను వ్యాచనలను సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఉండినందున ఆయన కుమారుడిగా ఆయన అంగీకరించబడి ఉన్నాడు. శ్రమల ద్వారా ఆయన ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు పొంది శ్రమల ద్వారా ఆయన శరీరధారి అయిన దినములలో ఆయనకు అంత ప్రార్థన అవసరమై ఉంటే మనకు ఎంత ప్రార్థన కావాలి? కనుక చూడండి, ఆయన చెమట నేలను పడుస్తున్న రక్తపు బిందువుల వలె ఆయను. ఆయన చెమట కూడా రక్తముగా మారిందంట. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. ఈ లోకంలో సమస్త మానవులను కాపాడాలని, సమస్త మానవుల యొక్క పాపాలన్నిటినీ భరించాలి అని ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఈ లోకంలో ఉన్న సమస్త మానవుల పాపాలు భరించాలి అంటే ఆయన శరీరధారి అయ్యున్న దినములలో దేవుని మాటను బట్టి ఒక్క నిమిషము కూడా తప్పిపోకుండా దేవుని చిత్తము ప్రకారముగా ఆయన నడుచుకొని ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారముగా నడుచుకొని ఉన్నాడు. కనుక ఈ లోక పాపాలన్నిటినీ కూడా ఆయన, ఎందుకంటే ఆయన కలువరి సిలువలో మోయవలసి వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడంట. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట నేలన పడుస్తున్న రక్తపు బిందువుల వలె ఆయను. కనుక ఆయన చేతులెత్తి ప్రార్థన చేసి, అయ్యా ఈ లోకములో సమస్త మానవుల యొక్క పాపములను భరించటానికి నాకు శక్తిని దయచేయమని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉన్న సమస్త బలము శక్తి మొత్తము కూడా నీరులాగా అయిపోయింది. ఆయన రక్తము ఎలాగైంది చెప్పండి? నీరులాగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. అంత వేదన పడి ఆయన వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఈ లోక పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడిని సమస్త మానవుల యొక్క పాపములన్నిటినీ కూడా భరించి సిలువ యొద్దకు ఆయన మోసుకు వెళ్ళేంతవరకు కూడా ఆయన దేవుని శక్తి చేత ఆయన ఆ భారములన్నీ కూడా మోసి ఆయన సిలువలో ఆ పాపములన్నిటినీ తండ్రి చిత్త ప్రకారముగా ఆయన శిక్షించబడి ప్రాణము పెట్టి తిరిగి పునరుద్ధాన శక్తిని ఆయన పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అంత గొప్ప శాగాన్ని ఆయన చేయాలి అంటే ప్రార్థన ఆయనకు ఎంతో అవసరమయ్యింది. అలాగే ఆయన శిష్యులు అంటున్నారు చూడండి, లూకా సువార్త 11:11 ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి వస్తాను అన్నాడు.
అలాగే చూడండి లోకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనములో ఆయన శిష్యులు ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా యోహాను ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగెను. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము అచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించమని మమ్ము శోధనలోనికి తేక పలుకుడని వారితో చెప్పెను. అక్కడ ఏం చెప్పారు చెప్పండి? ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పుతున్నారు. అయా యోహాను గారు శిష్యులైతే ఆయన శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పాడు, కానీ మీరు మాకు ప్రార్థన నేర్పమని యేసు ప్రభుని ఆయన శిష్యులు అడిగినప్పుడు అనుదినము కూడా మీరు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారై దినదినము కూడా తండ్రి చిత్తము కొరకు మీరు కనిపెట్టుకునండి. అనుదినము మీ ఆహారము కొరకు, అనుదినము మీ యొక్క శత్రువుల కొరకు, అనుదినము మిమ్మలను శోధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దినదినము కూడా మీకు కావలసినవన్నీ కూడా దేవుని చిత్తములో అడగండి. ఏది మీరు అడుగుతున్నారో వాటిని మీకు దేవుడు అనుగ్రహించనయ్యి ఉన్నాడు. కానీ మీరు విశ్వాసము గలవారై అడగండి, తప్పకుండా మీరు అడుగుతున్నవి మీకు దక్కునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అడుగుతున్నది మీకు అగునని తప్పకుండా మీకు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుసు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధ అవసరాలలో పాలు పొందుచు. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండండి. హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించుడి. ఏడ్చు వారితో మీరు ఏడవండి. ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. హెచ్చు వాని యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులయ్యుండండి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్తమైతే మీ చేతనైంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు సోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని. నేనే ప్రతిఫలమిచ్చునని ప్రభు చెప్పుచున్నాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి? అక్కడ 12వ వచనములో నిరీక్షణ గలవారై సంతోషించుసు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు
సంతోషముతో మీరేమన్నారు చెప్పండి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన, వారి కొరకు ప్రార్థన చేయండి, సంతోషించు వారితో సంతోషించండి, ఏడిసే వారితో మీరు ఏడవడి ఏడవండి. అలాగే మీకు కీడు చేసేవారు ఎవరైనా ఉంటే వారి కొరకు మీరు ప్రార్థన ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు కీడు చేసే వారికి మీరు కీడు చేయొద్దు. మీ మీద ఎవరైనా పగ పెట్టుకుని ఒకవేళ మిమ్మలను నిందిస్తే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి చేయండి. అలాగే మిమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మిమ్మలను చూసి ఎవరైనా వార్త లేని వారు, ఓర్పు లేని వారు, శోధించే వారు ఎవరైనా ఉంటే వారిని కూడా మీరు క్షమించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే మీకు శోధనలో, సమస్యల్లో ఎవరైనా ఏడిస్తే వారు ఉంటే వారితో కలిసి మీరు కూడా వేడవండి, వేడిస్తే ప్రార్థన చేయండి. వారి కష్టాలలో మీరు పాలు పంపులు కలిగి ప్రార్థన చేయండి. ఇలాంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టం, ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో ఆయన శిష్యులకు ప్రార్థన తెలియపరుస్తున్నాడు. అలాగే మీరు నా పేరట నా నామములో ఏది అడుగుతారో అనుదినము మీ ఆహారము కొరకు ప్రార్థన చేయండి. అనుదినము మిమ్మలను శోధించే వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ శత్రువులు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు వేడిసే వారు ఎవరైనా ఉంటే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మిమ్మలను హింసించేవారు ఎవరైనా ఉంటే మీకు మీరు పగ తీర్చుకోనుకండి, వారిని మీద పగ తీర్చే పని నాది అంటున్నాడు. పగ తీర్చే పని నాది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక పగ తీర్చుకునేది మీరు కాదు, మీ తరపున నేను మీ పక్షాన నుండి మీతో యాజ్యమాడేవాణ్ణి, మీ పక్షాన నేను యుద్ధము చేసేవాడను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి అక్కడ రెండో దినవృత్తాంతములు 20:12 చదువుదాం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో, మా మీదకి వచ్చుస్తున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాము, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేయగా, అక్కడ దేవుడు అంటున్నాడు 17వచనములో, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, నిమిత్తము లేదు, యూదావారులారా, యూదావారులారా, యెరూషలేము వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంకులు తీర్చి నిలువబడుడి, నిలవబడండి, మీతో కూడానున్న, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు, యెహోవా దయచేయు, రక్షణను మీరు చూసెదరు, రక్షణను మీరు చూసెదరు, భయపడకుడి, భయపడకండి, జడియకుడి, జడియకండి, రేపు వారి మీదకి పోవుడి, మీరు రేపు వారి మీదకి పోండి, యెహోవా మీతో కూడా ఉండును, యెహోవా మీతో కూడా ఉండును ఉన్నాడు. అక్కడ యెహోషాపాతు ప్రార్థన చేయగా ఏం చేశారు చెప్పండి, దేవుడు అంటున్నాడు ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన అవసరము లేదు. ఈ యుద్ధములో దేవుని రక్షణ మీకు తోడుగా ఉంటుంది. కనుక యూదావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన అవసరము లేదు, కనుక యెహోవా మీ పక్షమున యుద్ధము చేయనై ఉన్నాడు. కనుక రేపు మీరు వారి మీదకు వెళ్ళండి, కనుక దేవుడు మీతో ఉండును వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. యెహోషాపాతు రాజా, ఈ యుద్ధములో నీ మీదకి బహు సైన్యము ఎవరెవరు వచ్చారు చెప్పండి, మోయాబీలు, అమోనీయులు, షేయీరు వాసులు, వారి చుట్టూ కూడా, యెహోషాపాతు చుట్టూ కూడా వారు ముట్టడి వేసినప్పుడు. కనుక యెహోషాపాతు గొప్ప సైన్యము కలిగిన వాడే, కానీ దేవుని చిత్తము మీద ఆధారపడి, దేవా ఈ యుద్ధము మేము చేయాలి అంటే మాకు శక్తి చాలదు, కనుక నీవు మాకు తోడై ఉంటే మా శత్రువులను మేము జయించగలుగుతాం అని చెప్పి ప్రార్థన చేయగా యెహోషాపాతు, దేవుడు అంటున్నాడు ఈ యుద్ధములో నీవు పోరాటం అనేది లేకుండా నా రక్షణ నేను నీకు
కనపరుస్తాను. రేపు నీవు వారి మీదకు వెళ్ళు, తప్పకుండా నేను నీకు విజయాన్ని, నా రక్షణ నీకు నేను కనపరుస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనగా దేవుడు అంటున్నాడు చూడండి, మీ శత్రువుల మీద మీరు పగ తీర్చుకొనుట మీ పని కాదు. ఎవరి పని చెప్పండి? దేవుని పని. కనుక దేవునికి మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మీరు పట్టుదల లేకపోతే శోధనల నుంచి విడుదల పొందలేరు, వ్యాధుల నుంచి విడుదల పొందలేరు, అలాగే మీ కుటుంబంలో ఉన్న ప్రతి భారాల నుంచి కూడా మీరు విడుదల పొందలేరు. దేవునికి స్తోత్రము. అరే కనుక మీరు ఏం చేయాలి చెప్పండి? పట్టుదలతో ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? మీరు అడుగుతున్నవన్నీ మీకు కలుగునని మీరు నమ్మండి. తప్పకుండా ఆయన నామములో ఏదైతే ప్రార్థన చేస్తారో అది తప్పకుండా మీకు కలుగుతుంది. యెహోషాపాతు ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధములో యెహోషాపాతు రాజా, ఈ యుద్ధములో నీవు పోరాడవలసిన అవసరము లేదు. రేపు నీవు వారి మీదకు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, కనుక నా రక్షణ నీవు కనులారా చూస్తావు. దేవునికి స్తోత్రము. అక్కడ చూడండి 22 వచనాన్ని చూడండి. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా, యెహోవా యోధా వారి మీదకి వచ్చిన, యెహోవా యోధా వారి మీదకి వచ్చిన, యోధా వారి మీదకి వచ్చిన, అమ్మోనీల మీదను, అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, మోయాబీల మీదను, సెయ్యూరు మన్య నివాసుల మీదను, సెయ్యూరు మన్య వాసుల మీదను, మాటుగాండ్రను పెట్టను కనుక, మాటుగాళ్లను పెట్టను కనుక, వారు హతులైరి, వారు హతులయ్యారంట. ఏమయ్యారు చెప్పండి? వారు ఒకరిని ఒకరు చంపుకొని, అక్కడ దేవుడు అన్నాడు, ఇదిగో నా రక్షణ నీవు ఊరక్కనే నిలబడి చూడు, ఇదిగో నేను నీ పక్షాన నిలబడి ఉన్నాను, నేను నీతో వస్తున్నాను, రేపు వారి మీదకి నీవు వెళ్ళు, కానీ నా రక్షణ నీవు కనులారా చూస్తావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి? అమోనీల మీదను, మోయాబీల మీదను, షెయీరు మన్య వాసుల మీదను మాటుగాళ్లను పెట్టగా వారు హతులయ్యారంట. ఒకరి మీద దేవుడు అంటున్నాడు. అక్కడ యెహోషాపాతు చుట్టూ కూడా ముట్టడి వేసి, ఇదిగో నా చేతిలో నుండి నిన్ను తప్పించేవారు ఎవరూ లేరని యెహోషాపాతుకు లేఖనాలను రాసి ఎంతగానో భయపెట్టున్నారు. కానీ యెహోషాపాతు అయితే దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి తక్షణమే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ యుద్ధములో నీవు పోరాడవలసిన అవసరత లేదు, కనుక నేను నీతో ఉన్నాను, రేపు నీవు వారి మీదకి వెళ్ళు, నా రక్షణ నీవు కనులారా చూస్తావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మనము ఎంతగానో రక్షణ ఆనందాన్ని చూడగలుగుతాం. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చూడండి, దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఎల్లప్పుడును మీరు ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, మరలా నేను చెప్పుస్తున్నాను, ఆనందించుడి, ఆనందించండి. మీ సహనమును, మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. దేని గురించి, దేని గురించి చింతపడకుడి, చింతపడకండి, కానీ ప్రతి విషయములోను, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేయుసు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు, మీ యొక్క విన్నపాలను దేవునికి తెలియజేయండి. అప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ హృదయములకు, మీ తలంపులకును, మీ తలంపులకు కావలి ఉండును, కావలిగా ఉండును. మీ సహనమును సకల జనులకు తెలియపడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి మీరు చింతింపకండి, కానీ ప్రతి విషయం, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా ప్రభునకు మీరు మీ విన్నపములు తెలియచేయండి. మీ యొక్క విజ్ఞాపనలు, మీ ప్రార్థన అవసరాలు సమస్తము ఆయనను అడగండి.
మీకు ఏది కావాలో ఆయన మీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉంటుంది. దేవుని యొక్క తలంపులు మనకి కావలిగా ఉండాలంటే అన్ని విషయాలలో ప్రభునందు మనము సంతోషము గలవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతో కన్నీటితో వేదనతో ఆయన శమట నేలన పడుస్తున్న రక్తపు బిందువుల వలె మన కొరకు మార్చి ఉన్నాడు అంటే మన శ్రమలలో ఆయన పాలిభాగస్థుడుగా ఉన్నాడు. కనుకని మన శ్రమలన్నీ ఆయన భరించాడు. ఆయన సంతోషాన్ని సమాధానాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక మీ సహనాన్ని మీ యొక్క ఓర్పును సకల జనులకు తెలియబడనివ్వండి. దేవుని పక్షాన మీరు నిలబడి ఉన్నారు. ఏ విషయంలో చింతించకండి. ఒకవేళ వ్యాధులే కలిగినా సాతాన్ని శోధించినా ఒకవేళ భరించలేని సమస్యలే వచ్చినా దేవుడు అంటున్నాడు ఆయన మీద మీ భారములన్నింటినీ కూడా మోపండి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ఏం చేస్తాడు చెప్పండి. మీ భారములన్నీ ఆయన భరించుస్తున్నాడు. తగిన సమయములో మీకు ఆయన సహాయము చేస్తున్నాడు. ఏ విషయములో చింతించకండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి. కనుక ఆయన శరీరధారి అయిన దినములలో ఆయనకే అంత ప్రార్థన అవసరమైతే పాపులైన మనకు ఎంత ప్రార్థన కావాలి. కనుక దినదినము కూడా ప్రార్థన అవసరాలు మనము దేవుని సన్నిధిలో ప్రతి అవసరాన్ని ఆయనకు తెలియచేయాలి. కనుక మనము ఎంత శోధించబడినా ఒకవేళ భరించలేని శోధనలు మనకున్నా దేవుడు అంటున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కనుక ఆయన మీ కొరకు చింతించుస్తున్నాడు. కనుక మీ భారములన్నిటినీ కూడా ఆయన భరించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి యోధా పత్రిక 1:20 చూడండి. ప్రియులారా మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమయ్యున్న యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నామా లేదా? మనము చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? కనుక శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాలలో కూడా మన శోధనలను భరించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి శోధనలో మీరు భయపడని అవసరం లేదు. కనుక ఈ యుద్ధములో ఈ శోధనలో దేవుడు అంటున్నాడు ఇదిగో మీ పక్షాన ఉండి ఆయన యుద్ధము చేయనయ్యే ఉన్నాడు. ప్రతి వ్యాధి నుంచి శోధన నుంచి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మీరు ఏ విషయంలో కూడా చింతింపున అవసరం లేదు. ప్రభు చిత్తమని ఎరిగిన వారిగా మీరు ఉండండి. మీ భారములను ఆయన మీద మోపండి. కనుక దేవుడు అన్ని విషయాలలో మన ఎడల ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి. బహు బలము కలిగిన శక్తివంతుడుగా మనలను కాపాడుడు కొరకు ఆయన చేతులు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు తన శక్తిని సమస్తాన్ని మన మీద మన రక్షణ కొరకు దారపోచాడు. సిలువలో ఆయన అన్ని శ్రమలు దేనికి భరించాడు అంటే మన పాప భారాలన్నీ ఆయన భరించి ఉన్నాడు. కనుక ఆయన రక్షణ ఆనందాన్ని మనకిచ్చి ఉన్నాడు. శ్రమలన్నీ ఆయన భరించి ఉన్నాడు. కనుకని మనము ఏ విషయంలో చింతింపన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనలు విజ్ఞాపన చేయుస్తూ మనము యేసుక్రీస్తు ప్రేమలో
నిలిచిన వారిగా మనము మనలను మనమే కట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమలో నిలిచినట్లుగా మనం ఉండాలి. పరిపూర్ణమైన జీవితాన్ని కలిగిన వ్యక్తులుగా మనము ప్రార్థన చేయాలి. కనుకనే రోమా పత్రిక చూడండి ఒకసారి, 12వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి చదువుదాం. ఉండండి పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధ గలవారై ఆతిథ్యం విషయములో ఇచ్చుచుండుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని గురించి అంటున్నాడు, నిరీక్షణ కలవారై ఉండండి, సంతోషించుచు శ్రమలలో మీరు ఎలా ఉండాలి చెప్పండి, ఓర్పు గలవారై ప్రార్థనల యందు మీరు పట్టుదల కలిగి ఉండండి. కనుక సమస్తము మీరు సాధిస్తారు. సాతాను ఒకవేళ మిమ్మల్ని శోధించినా గాయపరిచినా తప్పకుండా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రార్థనల యందు దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, మీకు సహాయము చేసే దేవుడు. కనుక మీ శత్రువుల విషయాలలో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు మీరు సోటివ్వండి. దేవుడే మీ పక్షాన యుద్ధము చేయనయ్యే ఉన్నాడు. దేవుడు మీ పక్షాన ప్రతి శోధనను జయించే శక్తి మీకు ఇవ్వనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తమును ఎరిగిన వారై మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో దేవుడు మీకు ఓర్పు ఎంతో అవసరమని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక క్షణము కూడా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకునమని ఆయన శిష్యులకు తెలియచేశాడు. ఆయన సిలువ త్యాగము, ఎందుకంటే సిలువను భరించి మోసే ముందు నాకు సిలువ శ్రమలు ఉన్నాయి, కానీ ఈ లోకంలో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, నేనైతే ఈ సిలువ శ్రమలను జయించి పునర్ధాన శక్తి కలిగి సజీవుడిగా మీ మధ్యలో నిలబడతాను, కానీ ఈ లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, మీరు ధైర్యము తెచ్చుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, కనుక ఈ లోకంలో విజయాన్ని మీకు ఇచ్చి వెళుతున్నాను. ప్రతి విషయంలో ఏ విషయంలో మీరు శోధనలో ఓర్పు సహనము కలవారై ప్రార్థనలు చేసు మెలకువ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మన కొరకు ప్రార్థన మనము చేయాలి అంటే ఎలా ఉండాలి చెప్పండి. ఓర్పు సహనము మనకు ఎంతో అవసరమై ఉన్నది. ఓర్పు లేనిదే మనము శ్రమలను భరించలేము. కనుకని మనకు మొదటిగా దేవుడు అంటున్నాడు, ఓర్పు కలవారై మీరు ప్రార్థన చేయండి. ఓర్పు లేకపోతే ప్రార్థనలో ఒకవేళ దేవుని కార్యాలు మనకు తక్షణమే అవి జరగకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, తగిన సమయంలో ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు ఆయన శిష్యులతో అంటున్నాడు, ఎక్కడ భూమి మీద ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో ప్రార్థన చేస్తారో అచ్చట నేనున్నాను. కనుక మీరు ఓర్పు సహనము కలవారై పట్టుదలతో మీరు ప్రార్థనలో ముందుకు సాగండి. దేవునికి స్తోత్రము. అలా కనుక తగిన సమయములో దేవుడు అంటున్నాడు, మీకు నేను సహాయం చేస్తాను, కనుక మీ సహనమును సకల జనులకు తెలియపడనివ్వండి. మీ ఓర్పు మీ సహనము సకల జనులకు తెలియపడనివ్వండి. ప్రభు మీ పక్షాన సమీపముగా ఉన్నాడు. దేని గురించి చింతింపకండి, కానీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించనుగాక.